శ్రీవారి వార్షిక పద్మావతి భరణయోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భరణయోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ నవమి నుండి ఏకాదశి వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామివారు సర్వాంగ సుందరంగా అలంకార భూషితుడై అశ్వవాహనాన్ని అధిష్ఠించగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దంతపు పల్లకీపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. టీటీడీ అర్చకులు అధికారులు స్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్లు నిర్వహించారు. అటు తరువాత స్వామి అమ్మవార్లను బంగారు తిరుచుపై కొలువు తీర్చి ఊంజల్ సేవతో పాటు వేద పారాయణం, సంగీత గోష్ఠి, అన్నమయ్య కీర్తనల ఆలాపనలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుకు ఆలయానికి చేరుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.